గుడ్ ఈవినింగ్ ప్రపంచంలో జనాభా పరంగా చూస్తే భారతదేశం రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో భారతదేశం ఉంది మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని కూడా ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మాట్లాడుకున్నప్పుడు మనం చాలా డీటెయిల్స్ దీని గురించి మనం మాట్లాడుకున్నాం భారతదేశ జనాభా గురించి మాట్లాడుకున్నాము అలాగే ప్రపంచ జనాభా గురించి కూడా మనం మాట్లాడుకున్నాము సంవత్సరాలతో సహా స్టాటిస్టిక్స్తో సహా ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం దయచేసి ఒక్కసారి ఆ పాయింట్స్ అన్నీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ఇక అతి త్వరలో భారతదేశం కాస్త చైనా దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించబోతోంది ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం తెలుసుకున్నాం చూడండి ఏ దేశంలోనైనా జనాభా విపరీతంగా పెరిగిపోతే దాన్ని జనాభా విస్ఫోటం అంటారు జనాభా విస్ఫోటం వలన తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ఆ దేశం మీద ఒత్తిడి పడుతుంది దేశంలో ఉన్న ఆర్థిక వనరులు కానివ్వండి మిగతా వనరులు ఏవైనా కూడా వాటి మీద ఒత్తిడి పడి ఆ వనరులు సరిపోక ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఇబ్బంది పడి పూర్తిగా దేశానికే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అందుకని మన దేశంలో చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్ ఏమిటి అంటే చైనా దేశంలో ఎలాగైతే వన్ చైల్డ్ పాలసీ అనేది విధించారో అంటే ఒక కపుల్ ఒక జంటకు ఒక సంతానం కంటే ఎక్కువ ఉండకూడదు అని అక్కడ చైనా దేశంలో నియంత్రణ ఉంది కాబట్టి చైనా దేశంలో ఆ పాపులేషన్ కంట్రోల్ అనేది బాగా ఉండి ఇప్పుడు వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే పాపులేషన్ కంట్రోల్ అయ్యి చైనా దేశంలో ఈ వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోయి వయస్సులో ఉండి అంటే పనిచేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది దీన్ని మనం ఏమంటాము డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని మనం అంటాము అని మనం చెప్పుకున్నాం ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది భారతదేశంలో బాగా ఉంది అంటే మన దేశంలో ఈ పనిచేసే వారి సంఖ్య బాగా ఎక్కువగా ఉంది పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అంటే అది మన ఆర్థిక అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధులు అయిన తర్వాత ఆ శారీరక మానసిక పటుత్వం ఉండదు కాబట్టి వారి చేత పని చేయించలేము అదే వయసులో ఉన్న వారితోని చక్కగా పని చేయించవచ్చు ఇది భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ అయితే చైనా గతంలో తీసుకున్న ఈ నిర్ణయం వలన చైనాలో ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అయితే మన దేశంలో ఉన్న చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్ ఏమిటి అంటే చైనా దేశంలో ఎలాగైతే వన్ చైల్డ్ నార్మల్ విధానాన్ని ప్రవేశపెట్టారో మన దేశంలో కూడా ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని అమలుపరిచి ఒక జంటకు ఇంతమంది కంటే పిల్లలు ఎక్కువగా ఉండకూడదు అని నియంత్రించాలి అని ఒక డిమాండ్ ఉంది కానీ భారతదేశానికి అటు చైనా దేశానికి చాలా వ్యత్యాసం ఉంది చైనా కమ్యూనిస్ట్ దేశం అయితే మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కానీ కమ్యూనిస్టు దేశంలో ఏంటంటే ప్రజలు ఈ విధంగా చేస్తేనే బాగుంటారు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అక్కడ దాన్ని ఖచ్చితంగా కఠినంగా వారు అమలు చేస్తారు మరి ఇండియాలో లేదా ఇటువంటి చట్టం అంటే ఇండియాలో అటువంటి చట్టం అనేది లేదు జ్ఞాపకం పెట్టుకోండి ఇండియాలో అటువంటి చట్టం లేదు కానీ ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయ అనే ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్లో వారు కోర్టును ఏం కోరారు అంటే మన దేశంలో దేశ జనాభాను నియంత్రించడానికి ఒక జంటకు ఇంతమంది కంటే ఇంతమంది కంటే ఎక్కువగా పిల్లలు ఉండకూడదు అని ఒక చట్టాన్ని తయారు చేయాలి అంటే పాపులేషన్ కంట్రోల్ లా అనేది మన దేశంలో తీసుకురావాలి దానికి సంబంధించి ప్రభుత్వానికి ఆజ్ఞ ఇవ్వండి ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ప్రభుత్వం అప్పుడు కోర్టు భారత ప్రభుత్వాన్ని వివరణ అడిగితే భారత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజలని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి అయితే వారిపై ఎటువంటి ఈ ఫోర్స్ అనేది బలవంతంగా ఎటువంటి పనులు మనం చేయించకూడదు కాబట్టి ఇది వారి వారి సంస్కృతుల మీద వారి అలవాట్ల మీద ఇవన్నీ ఈ నార్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని ప్రభుత్వం స్పష్టంగా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది మరి జనాభా విస్ఫోటం వచ్చినప్పుడు విపరీతంగా జనాభా పెరిగినప్పుడు మనం క్లాస్లో ముందుగానే అనుకున్నట్టుగా వనరుల మీద ఒత్తిడి పడుతుంది అది దేశానికి తీవ్ర నష్టం వస్తుంది అనుకున్నాం మరి ఇటు జనాభా పెరుగుతుంది ఇంకో పక్క చట్టం వద్దంటున్నాం మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే భారతదేశం లాంటి దేశంలో ప్రజల్లో ఈ విషయాలపైన అవగాహన తీసుకురావాలి అవగాహన తీసుకొచ్చి స్వచ్ఛందంగా ఎవరికి వారే ఈ పద్ధతులు పాటించి ఒకరు లేదా ఇద్దరికంటే పిల్లల్ని ఎక్కువ కనకుండా వారికి వారు నియంత్రించుకునే విధంగా ఉండాలి తప్ప చట్టాలు చేసి ఆ చట్టాలని బలవంతంగా వారి మీద రుద్దడం కుదరదు అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది చూడండి మనం ఇప్పుడు మన దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు మనం తీసుకుంటాం దాన్ని మనం సెన్సెస్ అంటాం పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో మొదటిసారిగా మొదలైతే అది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూ అవుతుంది ఇక మనం ఈ ప్రతి పది సంవత్సరాల్లో ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అనేది మనం చూస్తాం ఆ గ్రోత్ రేటు చూసినప్పుడు రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు చూస్తే ఆ పది సంవత్సరాల్లో ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ అది ఎప్పుడు పర్సంటేజ్లో ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇండియన్ ఎకానమీలో చాలా క్లియర్గా మనం చెప్పుకున్నాం అవన్నీ మీరు రికలెక్ట్ చేసుకోండి సో ఆ పర్సంటేజ్ అంతకుముందు పది సంవత్సరాలకు ఏదైతే ఉందో దానికంటే తగ్గింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు ఎంతైతే పాపులేషన్ గ్రోత్ రేటు ఉందో దానికంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు తగ్గింది కాబట్టి ప్రభుత్వం చెప్పేది ఏమిటి అంటే ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ తగ్గింది అంటే పది సంవత్సరాలకు ఒకసారి మనం యాడ్ చేసే జనాభా సంఖ్య కూడా మనకు తగ్గింది గత వంద సంవత్సరాలతో పోలిస్తే ఈ పది సంవత్సరాల్లో మనం చాలా తక్కువగా జనాభాను కలిపాము అంటే ప్రజల్లో అవగాహన వచ్చింది ప్రజలు స్వచ్ఛందంగా వారే ఈ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి మన ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి బలవంతపు చట్టాలనేది మనం తీసుకురాకూడదు అని ప్రభుత్వం కోర్టుకు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అలాగే చూడండి మనకు మన దేశంలో నేషనల్ హెల్త్ పాలసీస్ అని వస్తాయి సో ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్నది ఏమిటంటే లేటెస్ట్ నేషనల్ హెల్త్ పాలసీ లేటెస్ట్ నేషనల్ హెల్త్ పాలసీ ఏ సంవత్సరంలో తీసుకొచ్చాము అంటే రెండు వేల పదిహేడులో తీసుకొచ్చాము కాబట్టి వినండి జాగ్రత్తగా మనకు జనాభా నియంత్రణ గురించి కానివ్వండి ఈ జనాభా విస్ఫోటం గురించి కానివ్వండి పాపులేషన్ గ్రోత్ రేట్ కానివ్వండి భారతదేశం అతి త్వరలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతుంది ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇది ప్రిలిమినరీకే కాకుండా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ సివిల్స్ మెయిన్ ఎగ్జామ్ రాసినా కూడా లేదా గ్రూప్ వన్ లాంటి పరీక్షలు మెయిన్స్ రాసినప్పుడు కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇటువంటి డేటా అనేది మీకు చాలా 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 అవసరము కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు మీరు ఖచ్చితంగా వార్తాపత్రిక న్యూస్ పేపర్ మీరు చదువుతూ ఉండాలి గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నాను భవిష్యత్తులో కూడా చెబుతాను మీరు ఖచ్చితంగా చదవాలి ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మళ్ళీ వేరే టాపిక్తో తర్వాత క్లాసులో మనం కలుద్దాము అంతవరకు సెలవు టేక్ వెరీ గుడ్ కేర్స్